సార్ నమస్కారం సార్. నమస్తే సార్. మరి కేజ్రీవాల్ గారు అలా బెయిల్ మీద బయటకి రాగానే ప్రచారాలు అయితే జోరుగా చేయడం చూస్తున్నాం సార్. అందులో బీజేపీ పైన తీవ్రంగా విమర్శలు చేయడం చూస్తున్నాం. అంటే మోదీ గారికి 75 సంవత్సరాలు మరి సెప్టెంబర్లోకి వస్తుంది. మరి ఒకవేళ అధికారంలోకి వచ్చి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే తప్పుకుంటారా, అంటే 75 సంవత్సరాల తర్వాత ఉండకూడదని ఆయనే ప్రవేశపెట్టారు, మరి ఆయన తప్పుకుంటారా అన్నట్టుగా ప్రశ్నించారు. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కకు తప్పిస్తారు అని కూడా చెప్పడం చూస్తున్నాం సార్. మరి ఆయన వ్యాఖ్యలపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఒకటి, మోడీ గారే ఇంతకుముందు స్పష్టంగా చెప్పాడు, 2 టర్మ్స్ నేను చేస్తాను కానీ 3rd టర్మ్ పార్టీ అధికారంలోకి వచ్చినా నేను ఉండకపోవచ్చు అనే సూచన ఆయన ఆల్రెడీ ఇచ్చున్నాడు. ఓకే. అయితే వాళ్ళ థింక్ ట్యాంక్ ఒకటి ఉంది కదా, నాగ్పూర్ యూనివర్సిటీ, నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఏ సందేశం వస్తే దాన్ని పాటిస్తారు. మోడీని కొనసాగమంటే కొనసాగుతాడు. అంతే తప్ప ఆ రోజున 70కి తప్పుకుంటానన్నాను లేకపోతే 3rd టర్మ్ రానన్నాను, ఇవన్నీ వ్యక్తిగత అభిప్రాయాలు. వాళ్ళ థింక్ ట్యాంక్ ఒపీనియన్ కనుక దీనికి డిఫరెంట్గా ఉంటే అకార్డింగ్ టు ఆ అభిప్రాయం వీళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటారు. ఇప్పుడు మోడీ గారు గత ఎన్నికలప్పుడు వచ్చాడు ఇక్కడ ప్రచారానికి, ఆంధ్రప్రదేశ్ పర్యటన, తెలంగాణ పర్యటన చేశాడే. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడాడు ఆయన? చాలా స్పష్టంగా, చంద్రబాబు నాయుడు నాకంటే సీనియర్రు, ఆయన వెన్నుపోటు పొడవటంలో చాలా సీనియర్రు, పర్టికులర్గా ఎన్టీ రామారావు లాంటి నాయకుడికి వెన్నుపోటు పొడవటంలో నాకు సీనియర్రు. అలాగే ఆయన రకరకాల సటైర్లు వేశాడు చంద్రబాబు మీద, కొత్త కొత్త కూటమిలు కట్టడంలో సీనియర్రు, ప్రతి ఎన్నికకి ఒక కొత్త కూటమితో వెళ్ళటంలో సీనియర్రు, ఆయన ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో తెలియని ఒక విచిత్ర పరిస్థితిని క్రియేట్ చేయడంలో సీనియర్రు అని చాలా జోకులు వేశాడు. మరి ఇన్ని జోకులు వేసి, రెండోది ఆయన చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మొదటి ప్రభుత్వానికి నాయకత్వం వహించిన నాయకుడిగా ఆంధ్ర ప్రాంత ప్రజల కలల్ని చిదిమేశాడు అన్నాడు ఆయన చాలా స్పష్టంగా. ఆంధ్ర ప్రజల కలల్ని చిదిమేసిన చంద్రబాబు అన్న మోడీ, ఇప్పుడు చంద్రబాబు విజనరీ అని మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? ఏమైపోయినాయి పాత అభిప్రాయాలు, అప్పుడు చెప్పిన అభిప్రాయాలుగా వెన్నుపోటు పోవడంలో సీనియర్ అని, ఇప్పుడు ఏమైపోయినాయి? ఇప్పుడు ఎందుకు మాట్లాడే ఆ మాటలు? మోడీ గురించి చంద్రబాబు అడ్డదిడ్డంగా మాట్లాడాడుగా అవన్నీ. ఇప్పుడు వీళ్ళు వేదికల మీద కూర్చుని మాడుకుంటే మోడీ చంద్రబాబులు ఇద్దరి మీద సటైర్లు వేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెళుతూనే ఉన్నాడు కదా. అందుకని అభిప్రాయాలు పరిస్థితులకు అనుగుణమైనటువంటి అభిప్రాయాలు మాత్రమే రాజకీయాలు మాట్లాడతాయి. ఓకే. నిబద్ధత నిలకడా ఉండదు. ఇప్పుడు అభిప్రాయాలు చెప్పే వాళ్ళకి, రాజకీయాలు మీద మాట్లాడేటువంటి వ్యాఖ్యానం చేసే వాళ్ళకి ఒక సైద్ధాంతిక నేపథ్యం ఉండొచ్చు. ఆ ప్రాతిపదికలో నుంచి వాళ్ళు ఆ దృక్పథంలో నుంచి మాట్లాడవచ్చు. కానీ యాక్టివ్ పొలిటీషియన్లో ఉన్న పాలిటిక్స్లో ఉన్నవాడు, యాక్టివ్ పొలిటీషియన్గా ఉన్నవాడు స్ట్రైట్గా ఒకటే మాట్లాడతాడు చివరి వరకు అనుకోవడం తప్పు. అది అత్యాసే అవుతుంది. ఎందుకంటే వ్యూహం ఎత్తుగడలు అని రెండు ఉంటాయి రాజకీయాల్లో. అధికారంలోకి రావడం వ్యూహం అనుకున్నప్పుడు దానికి ఎటువంటి ఎత్తుగడలు వేయాలి అనేది ఒక ప్రోగ్రామ్ డిజైన్ అవుతుంది. దాంట్లో వాడు నిన్నటిదాకా తిట్టినోడితో కలవచ్చు, నిన్నటిదాకా కలిసినోడిని తిట్టాల్సి రావచ్చు, ఏదైనా జరగచ్చు. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలు కూడా సిద్ధపడిపోయిన తర్వాత వీళ్ళు ఇసిగ్గుగా మాట్లాడుతున్నారు. కాకపోతే సోషల్ మీడియాలో ఆ పాతది ఆ రోజులా మాట్లాడాడు, ఈ రోజులా మాట్లాడాడు, ఇవన్నీ కలిపి ఒక వీడియో చేసి సర్క్యులేషన్లో పెడుతున్నారు. జనాలు కూడా ఎంటర్టైన్ అవుతున్నారు, చాలా పెద్ద విజయం సాధిస్తున్నాయి ఆ వీడియోలు, చాలా ఎక్కువ వ్యూవర్స్ ఉన్నాయి, ఆకట్టుకోగలుగుతున్నాయి. ఇదంతా ఒక గొడవ. అంతవరకే ఒపీనియన్స్ మార్చుకోకపోతే పొలిటీషియన్ కానేరడు అని గురజాడప్పారావు గారు కన్యాశుల్కంలో రాశాడు, ఒపీనియన్స్ మార్చుకోని వాడు పొలిటీషియన్ కానేరడు అని.
అందుకని మోడీ గారు ఆ 70 ఏళ్ల అభిప్రాయం కూడా 1000 చవతలు వాడేస్తాడు. ఏది అక్కడ నుంచి వాళ్ళ నాగ్పూర్ క్యాంప్ నుంచి గనక సీల్డ్ కవర్లో నువ్వే ఇంకో 10 ఏళ్ళు చంపేయాలి చేశానంటే చంపేస్తాడే. నో ఆల్టర్నేటివ్ లేదు. నువ్వు ఇమ్మీడియట్గా ఎన్నికలు ముగిసిన మరుక్షణం క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, క్యాబినెట్ మీటింగ్ కాదు సారీ వాళ్ళ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది, ఆ పార్లమెంటరీ సమావేశంలో కొత్త నాయకుడిని ప్రతిపాదిస్తారు. అప్పుడు విచిత్రంగా ఎవరి పేరైనా రావచ్చు, వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తారు ఈ పేరు చెప్పండి అని. ఆ పేరు మోడీది కాకపోయి ఉండొచ్చు, అప్పుడు మాత్రమే మోడీ తప్పుకుంటాడు. ఒకవేళ మోడీ పేరు ఉంటే మోడీ యాక్సెప్ట్ చేస్తాడు, 10 ఏళ్ళు నువ్వే అన్నా యాక్సెప్ట్ చేస్తాడు. దానిలో పెద్ద వెనక్కి వెళ్ళే పరిస్థితి కాదు. ఏదో ఆ రోజు 70 ఏళ్ళు అన్నాడు కాబట్టి, ఈ రోజున 70 వచ్చాయి కాబట్టి తప్పుకోవాలంటే కుదరదు. వాళ్ళు 90 ఏళ్ళ వరకు ఉండమంటే అప్పటి వరకు ఉంటాడు ఆయన. అందుకని కేజ్రీవాల్ గారు మాట్లాడేటప్పుడు ఏదో వేక్ స్టేట్మెంట్ అనేసాడు, కానీ ఈ నిజానికి దీని మీద ఆల్రెడీ చర్చ జరిగింది. మోడీ తర్వాత ఎవరు అని, అది అమిత్ షానా యోగి ఆదిత్యనాథ అని. యోగి ఆదిత్యనాథ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే మాట కూడా వినిపించింది, కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆయన్ని కొంచెం పక్కకి పెట్టినట్టుగా కనిపిస్తోంది ప్రధాన సన్నివేశంలో ఆయన కనిపించట్లా. సో మోడీ గారే ఆప్షన్ ఏమో అనేది కూడా ఒక డౌట్. అమిత్ షా స్ట్రేచర్ కూడా తగ్గింది, అంటే మనకి ఇండైరెక్ట్గా ఎవరో ఒకళ్ళని ప్రమోట్ చేస్తూ ఉంటారు వాళ్ళు, అది కనిపించట్లా విజిబుల్గా, మోడీనే కనిపిస్తున్నాడు. సో మోడీకి మూడోసారి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్డీఏ గెలిస్తే, ఓడిపోతే వేరే గొడవ. ఓడిపోయే పరిస్థితి ఉంది, గెలిచే పరిస్థితి కనబడట్లా ఎన్డీఏ, ఓడిపోయే పరిస్థితే కనిపిస్తోంది. కాబట్టి మోడీ గారి అభీష్టం నెరవేరుతుంది. 10 ఏళ్ళు సర్వ్ చేశాను ఈ దేశానికి చాలు, నాకంటే రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు ఆయన హ్యాపీగా. ఆ అవకాశం ప్రజలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు కూడా. సో ఇప్పుడు కేజ్రీవాల్ అన్నా మరొకళ్ళు అన్నా, కేజ్రీవాల్ కూడా నిజానికి ఆ మాట అనుకుండా ఉండాల్సింది. 70 ఏళ్ళ తర్వాత ఈయన ఒప్పుకుంటాడా అనటం అంటే ఎన్డీఏ గెలవబోతోందని చెప్పడమే. ఎన్డీఏ గెలవబోతోందని నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు డిఫరెంట్ లైన్లో ఉండి వేరే కూటమితో సంబంధాల్లో ఉండి తప్పు కదా అది. ఆ తప్పు చేశాడు కేజ్రీవాల్ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మోడీ గారు చెలరేగిపోతాడు రేపటి నుంచి. అంటే ఒక జైల్లో ఉన్నాను, ఒక డిప్రెషను, దాని తాలూకా నైరాశ్యము ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పటికీ నువ్వు పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాలుగు చేత్తో పట్టుకుని మాట్లాడాలి. అది వదిలేస్తే ఇలాంటి స్టేట్మెంట్లు వస్తాయి. ఏది మొన్న చిరంజీవి గారు అన్నట్టు